కలౌ వెంకటనాయక శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీం శ్రీ అయినమ సుమన్ టీవీ వీక్షకులకు అశేష ప్రజానీకానికి నమస్కారమండి ఈరోజు చైత్ర శుద్ధ నవమి నాడు యావత్ భారతదేశం ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునేటటువంటి శ్రీరామనవ పండుగ గురించి తెలుసుకుందాం ఆ పండుగకు గల విశిష్టత ఏమిటి ఆ పండుగకు ఈ వసంత ఋతువులో వచ్చేటటువంటి సామాన్య వాతావరణ మార్పులకు ఆ శ్రీరామనవమి జరుపుకునే విధానానికి ఏమైనా సంబంధం ఉందా ఆ శ్రీరామనవమి పండుగకు ఆ శ్రీరామచంద్ర ప్రభు ఆశీస్సులు పొందాలంటే మనము ఎట్లాగా సీతామహాసాధ్వితో కూడినటువంటి శ్రీరాముణ్ణి పూజ చేసుకోవాలి ఆ రోజు ఇత్యాది ముఖ్యమైనటువంటి విషయాలని ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీరామ నవమి అనగానే శ్రీరామచంద్ర ప్రభు పుట్టినరోజు యావత్ భారతదేశం ఎంతో భక్తి శ్రద్ధలతో నియమ నిష్ఠలతో చాలా చోట్ల పెళ్లి సందడితో చేసుకునేటటువంటి పండుగ శ్రీరాముడికి సీతమ్మకు ప్రతి ఏటా ఈ చైత్రశుద్ధ నవమి నాడు ప్రముఖమైనటువంటి రామాలయాలన్నింటిలోనూ కూడా కళ్యాణం జరుగుతుంది శ్రీరాముడి జన్మదిన వేడుకలు దేశమంతటా జరుగుతాయి ఆయన సాక్షాత్ విష్ణు స్వరూపుడు పరమా అవతారం విష్ణుమూర్తి తాలూకు పరమ అవతారం అందువలన ఏమిటి అవతార విశిష్టత అంటే భారతీయ కుటుంబ వ్యవస్థకు పునాది అయినటువంటి విషయం ఏదైతే ఉందో అంటే ఏదైతే పునాదిగా చెప్పబడుతుందో దానికి మన సాధారణ పరిభాషలో చెప్పాలంటే ఒక రోల్ మోడల్ శ్రీరామచంద్రుడు ఆ శ్రీరామచంద్రుడు ఒక ప్రభువుగా ఆదర్శప్రాయుడు ఒక కుమారుడిగా అత్యంత ఆదర్శ ప్రాయుడైనటువంటి తనయుడు అట్లాగే సోదర ప్రేమకి పరిపూర్ణ స్వరూపం అలాగే పరిపూర్ణ పురుషుడు అంటే ఒక శ్రీరామచంద్రుడు మాత్రమే ఇంకెవ్వరూ లేరు ప్రతి వ్యక్తిలోనూ ఏదో ఒక లోపం ఏదో ఒక ఇబ్బంది ఏదో ఒక సమస్య ఉంటుంది కానీ శ్రీరామచంద్రుడు పరిపూర్ణ పురుషుడు ఎంత పరిపూర్ణ పురుషుడు అంటే రామరాజ్యం అంటే రాముడు పాలించిన ఆనాటి కాలమే గుర్తుకొస్తుంది తప్ప ఇంకో మహా చక్రవర్తులు పాలినటువంటి పాలించినటువంటి ఈ నేల మరొక పేరు గుర్తురాదు అలా గుర్తురానంత గొప్ప చక్రవర్తి ప్రజలను కన్నబిడ్డల్లా పాలించారు ఇట్లా అంది అందరి గురించి చెప్తారు పెద్ద పెద్ద చక్రవర్తుల గురించి చెబుతారు కానీ లాగా పరిపాలించినటువంటి మరొక చక్రవర్తి పరిపాలన గురించి ఎక్కడా చెప్పరు అందుచేత ఇదంతా కూడా శ్రీరామచంద్ర ప్రభువు ప్రభువుగా ఆయన చేసినటువంటి పరిపాలన తనయుడుగా ఆయన పాటించినటువంటి తండ్రి మాట అట్లాగే ఒకే మాట ఒకే బాణం ఒక్కటే భార్య అంటే మహాసాధ్వి ఆయన శక్తి ఆయన శక్తే సీత సీతామహాసాధ్వతాలకు తపో ఫలము ఏదైతే ఉందో అది శ్రీరామచంద్రుడు ఇట్లాగా ఆదర్శమైనటువంటి జంట వారు వారిద్దరు ఆదర్శప్రాయమైనటువంటి జంట వాళ్ళిద్దరికీ ప్రతీ చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరామనవమి పండుగ రోజు నాడు చక్కగా పెళ్లి చేసి ఆ సీతారాముల పెళ్లిని చూడడానికి రెండు కళ్ళు చాలా ప్రముఖ హిందూ దేవాలయాల్లో జరుగుతూ ఉంటాయి పెళ్ళిళ్ళు అట్లాంటి శ్రీరామనవమి ఆ సీతా మహాసాధ్వి అంటే మహాలక్ష్మి స్వరూపం అంటే శ్రీరామచంద్రుడు నారాయణ స్వరూపం అయినప్పుడు ఆయన సతీమణి అయినటువంటి సీతా మహాసాధ్వి శ్రీ మహాలక్ష్మి స్వరూపం ఆ శ్రీ సీతా మహాదేవి యొక్క అనుగ్రహం అంటే మహాలక్ష్మి అనుగ్రహం ప్రతి భారతీయ కుటుంబం మీద ఎలా పూజిస్తే పడుతుంది ఎలా పూజించాలి అష్టోత్తరాలు శత ఇటువంటి సహస్రనామాలు ఇవన్నీ చేసుకుంటూ పూజలు జరపాలా లేక ప్రతి ఒక్కరూ శ్రీరామచంద్రుడి నామజపం చేయాలా లేక సంకీర్తనలు పాడాలా లేకపోతే రకరకాల పూలను తీసుకొచ్చి పూజ చేయాలా ఏమి చేస్తే శ్రీరామచంద్ర ప్రభు తాలూకు అనుగ్రహం మన కుటుంబాల మీద ప్రసరిస్తుంది అనేది చూసినట్లయితే వాల్మీకి రామాయణంలో చాలా క్లియర్గా అంటే శుద్ధంగా ఖచ్చితంగా చెప్పబడినటువంటి విషయం ఉన్నది అది ఏమిటి అంటే శ్రీరామనవమి నాడు మహావిష్ణు ప్రసాదం లభించాలి అని అనుకునేవారు ఎవరైనా సరే భారతీయులు ప్రతి భారతీయ జీవనాడి రామాయణం కాబట్టి ఆనాడు రామాయణ గ్రంథం రామాయణం లేనటువంటి హిందూ ఇళ్ళు కొంత తక్కువనే చెప్పుకోవచ్చు అట్లాగ ఒకవేళ ఇంట్లో రామాయణం ఉన్నట్లయితే రామాయణాన్ని పెట్టి అట్లాగే రామ పట్టాభిషేక చిత్రపటం రామ పట్టాభిషేక చిత్రపటం అంటే అందరూ ఆయన సింహాసనం మీద సతీ సమేతడే కూర్చొని ఉండగా బ్రహ్మ మహేశ్వరుడు ఇట్లా అందరూ కూడా చుట్టూ ఉండి నలుగురు ఆయన తలక తమ్ములు ముగ్గురు హనుమ అందరూ కలిసి ఉన్నటువంటి పటం ఉంటుంది రామ పట్టాభిషేక చిత్రపటం అంటే ఫోటో ఈ రామ పట్టాభిషేకం ఫోటోని కనుక ఏ హిందువు కానీ ఎవరైనా హిందూ మత అభిలాషులు లేదా అభిమానులు తర్వాత మహాలక్ష్మి అనుగ్రహం పొందాలనుకునేవారు ఇంట్లో ప్రశాంతతను కోరుకునేవారు ఎవరైనా సరే ఈ నవమి నాడు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవ చిత్రపటాన్ని ఇంటిలో పూజ గదిలో పెట్టుకొని అక్కడ మనకి తెలిసినటువంటి ఋతుధర్మానికి అనుగుణంగా పూసే పువ్వులతో ఆ శ్రీరామచంద్ర ప్రభువుని పూజ చేసి ఆ స్వామిని రమ్మని పిలిచి ఆయన చక్రవర్తి కదా ఆయన స్వభావరీత్యా ఆయన పిలిస్తే వస్తాడు ఆయన పిలవకపోతే రాడా అంటే పిలవకపోతే సాధారణ మనుషులే రావడానికి వెనకడుగు వేస్తారు మనం ఏమిటి అంటే మనము ప్రజలము రామరాజ్యంలో ఉన్న ప్రజలము మనం మన చక్రవర్తిని సాక్షాత్ విష్ణు స్వరూపుడైన చక్రవర్తిని మనం ఆహ్వానం చేయాలి ఇంట్లోకి అది ఎట్లా ఆహ్వానం చేయాలి రామ పట్టాభిషేకంతో ఆహ్వానం చేయాలి అంటే పట్టాభిషేకం జరుపుకోవాలి అంటే అది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యయప్రయాసాలతో కూడుకున్న పెద్ద పని కనుక ఆ రకంగా కాకుండా అది చేయగలిగిన వాళ్ళు సర్వోత్తమం నమస్కారం అది చేయలేని వాళ్ళు రామ పట్టాభిషేకం ఫోటో పెట్టుకొని రామచంద్ర నేను నిన్ను పిలుస్తున్నాను నా ఇంటికి నీ తమ్ములతోడి నీ తల్లిదండ్రులతోడి తర్వాత నీ భార్యతోడి నీ సేవకులతో అందులోని ఉత్తమ సేవకుడైనటువంటి హనుమంతుడితోటి వచ్చి నా ఇంటిలో ఇవాళ నేను సమర్పించుకునేటటువంటి సత్కారము పూజ ఏదైతే ఉందో అది నీవు స్వీకరించు మహాలక్ష్మి అంశ అయినటువంటి సీతామహాసాధ్వితో కూడి నీవు ఈనాడు మా ఇంటికి రా అని మీరు మనస్ఫూర్తిగా ఆహ్వానం చేసి శ్రీరామ పట్టాభిషేక పటాన్ని ఎదురుగా పెట్టుకొని పూజాగదిలో అక్కడ ఉంటే గనక రామాయణ గ్రంథం పెట్టుకుని ఆ ఋతు ధర్మాన్ని అనుసరించి ఏ పువ్వులైతే మీకు దొరుకుతాయో ఆ పువ్వులతో సాధ్యమైనంత వరకు విరజాజీ మళ్ళీ దొరుకుతాయి అట్లాగే తులసి దళాలు దొరుకుతాయి వీటితో శ్రీమన్నారాయణ ప్రీతి కోసం తులసి దళాలు పెట్టి పూజ చేసుకోండి ఆ పూజ ఏమిటి అంటే ఏ మంత్రమూ అవసరం లేదు రామ నామమే మంత్రం అందుచేత రామనామాన్ని స్మరించుకోండి అక్కడ ఎక్కడైతే శ్రీరామచంద్ర ప్రభువుని పూజ చేస్తామో అక్కడ హనుమంతుడు ఖచ్చితంగా ఉంటాడు ఆ హనుమ మనం పిలవకపోయినా వచ్చేస్తాడు కనుక ఆ హనుమ కోసం ఒక పీట వేసి ఆ పీట మీద తెల్లటి వస్త్రం పరిచి ఒక పెడగా అనమాట అంటే పక్కన పరిచి దాని మీద ఒక ఎర్రటి పుష్పం పెట్టి అది హనుమంతుడి కోసం అని చెప్పి మీరు మనసులో భావన చేసుకుని హనుమత్ సహిత శ్రీరామచంద్ర ప్రభువుని పిలవండి పిలిచి పూజ చేసుకోండి అయితే ప్రసాదం ఏమిటి అంటే మీకు నచ్చినవన్నీ పెట్టుకోవచ్చు దానితో పాటుగా శ్రీరామచంద్ర ప్రభుకి అత్యంత ప్రీతిపాత్రంగా ప్రజలు చెప్పుకునేటటువంటి మిరియాల పానకం మిరియాల పానకం అంటే మంచినీటిలో బెల్లము మిరియాల పొడి ఏలకుల పొడి ఒక లవంగా కలిపి వేసేటటువంటి రామనవమి పానకం అని చిన్నప్పుడు అనేవాళ్ళు ఆ శ్రీరామనవమి పానకాన్ని తయారు చేసి అది నివేదనగా పెడితే ఆయనకి అత్యంత ప్రీతిపాత్రమని అంటారు పెద్దలు అంటారు అందువల్ల ఆ విధంగా మీరు కనుక చేసుకున్నట్లయితే శ్రీరామచంద్ర ప్రభువు యొక్క అనుగ్రహంతో పాటు ఈ వాతావరణ పరిస్థితులను అనుకూలంగా చేసుకుని చూసినా కానీ ఋతుధర్మ ప్రకారంగా వచ్చే అనారోగ్య సమస్యలకు దూరంగా మిరియాల పొడి వల్ల లవంగాల వల్ల తర్వాత బెల్లం వల్ల కలిగే ఆరోగ్య ఆరోగ్య ప్రయోజనాలను కూడా మీరు పొందవచ్చు అట్లాగా ఉభయ తారకమైనటువంటి ఆ తారకనామాన్ని స్మరించుకుంటూ శ్రీరామచంద్ర ప్రభు అనుగ్రహం ప్రతి భారతీయ లోగిల్లోని పడాలని అందరి కుటుంబంలో కూడా ఐకమత్యం వర్ధిల్లాలని ప్రశాంతంగా ఉండాలని ఈ ప్రమాదకర పరిస్థితులన్నీ కూడా త్వరలోనే ఉపశమించి ప్రశాంత జీవనం అందరూ పొందాలని మహాలక్ష్మి కటాక్షం కూడా పరిపూర్ణంగా అన్ని ఇళ్లల్లోనూ లోగిళ్లలోనూ నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఈ విధంగా పూజ చేసి చూడండి శుభ ఫలితాలని పొందండి మన సంకల్ప సిద్ధిరస్తాం